ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏదైతే సిఐడి విచారణ కొనసాగుతుందో మరి దాదాపుగా ఒక పద్దెనిమిది మంది పైన కేసు నమోదు చేయటం దానికి సంబంధించి ఒక ముగ్గురిని విచారణకి పిలవటం జరిగింది వేమూరి ప్రసాద్ కె సాంబశివరావు అదేవిధంగా మరి టెరాసాఫ్ట్ కంపెనీకి చెందినటువంటి మరి గోపీచంద్ అనే ముగ్గురిని సిఐడి విచారణకి పిలవటం జరిగింది నిన్న సాంసరావు గారిని హరికృష్ణప్రసాద్ గారిని విచారించడం రోజున మళ్ళీ కూడా హరిప్రసాద్ గారి విచారణ కొనసాగుతూ ఉంది అంటే లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలని ముందుకు తీసుకొచ్చి ఏదో ఒక రకంగా మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని అటకెక్కించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఒక క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్గా తయారైనటువంటి సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్గా మారిపోయి పూర్తిగా కూడా తాడేపల్లి ప్యాలెస్ చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయి వారు ఆడమన్నట్టల్లా ఆడుతున్నటువంటి సిఐడి అధికారులు మరీ ముఖ్యంగా సిఐడి విభాగ అధిపతి అయినటువంటి సునీల్ కుమార్ ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లో ఒక గంగిరెద్దు ఆడినట్టు ఆడుతూ ఉన్నాడు ఆయన ఎందుకు మరి ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందంటే అనేక సందర్భాల్లో అనేక కేసుల విషయంలో మనం ప్రత్యక్షంగా మనం చూడటం జరిగింది సిఐడి యొక్క పక్షపాత వైఖరి ఈ రోజున ఇంకా కొన్ని సూటి ప్రశ్నలు సిఐడి అధికారులని మరి ముఖ్యంగా సిఐడి అధిపతి మరి ఎవరి ఆధ్వర్యంలో అయితే మరి ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి దర్యాప్తు అంతా జరిగిందని చెప్తున్నారో మరి ఎవరి ఆదేశాల మేరకు మరి వ్యవహారం అంతా కూడా ముందుకు నడుస్తుందో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారో మరి ఆ సిఐడి అధికారులని ఆ విభాగ అధిపతిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాయి వాళ్ళ అయ్యా మీకు జివో నెంబర్ అరవై ఆరు గురించి తెలిసే ఉంటుంది ఈ పాటికి నిన్న కూడా ప్రస్తావించాం కె గౌరీ శంకర్ అనే వ్యక్తిని పదమూడు మూడు రెండు వేల ఇరవైనా ఏపీఎస్ఎఫ్ఎల్ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజినెస్ ఆపరేషన్స్గా నియమించడం జరిగింది ఈ కె గౌరీశంకర్ అనే వ్యక్తి మరి మీరు ఈ రోజున ఆరోపణలు చేస్తున్నటువంటి ఫైబర్ నెట్ ప్రాజెక్టు వ్యవహారంలో మరొక భాగస్వామిగా ఉన్నటువంటి సిగ్నమ్ డిజిటల్ నెట్వర్క్స్ అనే కంపెనీకి చెందినటువంటి వ్యక్తి ఈ కె గౌరీశంకర్ ఏ కంపెనీ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్నైతే మీరు తప్పుబడుతున్నారో ఆ కంపెనీకి చెందినటువంటి ఈ గౌరీ శంకర్ అయిన వ్యక్తిని ఏరి కోరి ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా ఎందుకు నియమించారన్న ప్రశ్నకి మీ దగ్గర అన్న సమాధానం ఉందా ఏపీఎస్ఎఫ్ఎల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజినెస్ ఆపరేషన్స్గా ఒక నియామకం చేపట్టడానికి ఒక పత్రికా ప్రకటన ఇచ్చినటువంటి సందర్భంలో దాదాపు పద్నాలుగు పదిహేను మంది మరి ఆ పోస్ట్కి అప్లై చేయటం జరిగింది అయినా సరే ఎటువంటి విద్యార్హతలు సరైనటువంటి విద్యార్హతలు లేనటువంటి ఈ గౌరీ శంకర్ అనే వ్యక్తిని ఏ కుట్రలో భాగంగా ఏపీఎస్ఎఫ్ఎల్కి ఈడీ బిజినెస్ ఆపరేషన్స్గా తీసుకొచ్చారన్న అంశాన్ని మీరేమైనా పరిశీలించారా ఏ కుట్రలో భాగంగా తీసుకొచ్చారు ఎటువంటి ప్రలోభాలకి గురి చేసి ఈ పదవిలో కూర్చోబెట్ కూర్చోబెట్టారు ఈ పదవిని కట్టబెట్టి ఏ రకంగా అతన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు ఈ అంశాలేమీ కూడా మీ పరిగణనలోకి రాలేదా అని అడుగుతున్నాను నేను సిఐడి డిపార్ట్మెంట్ వారిని మరి ఈ అంశాలేమి కూడా మీరు విచారించకుండా వీటిపైన దృష్టి సారించకుండా ఎందుకు ఏమీ ఎరగనట్టు నటిస్తూ ఉన్నారు ఇవాళ అంతేకాకుండా మరి గౌరీశంకర్ అనే వ్యక్తి ఏపీఎస్ఎఫ్ఎల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినటువంటి సందర్భంలో ఆయన సమర్పించినటువంటి డిగ్రీ సర్టిఫికెట్లన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్లన్నీ కూడా తేలటం జరిగింది ఈ విషయాన్ని కూడా ఏదో ప్రతిపక్ష పార్టీలుగా మేము కానీ లేదంటే ఏదో మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఆధారంగా కానీ నేను మాట్లాడట్లేదు ఏపీఎస్ఎఫ్ఎల్ వారు సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చినటువంటి సమాధానంలోనే చాలా స్పష్టంగా మరి గౌరీ శంకర్ అనే వ్యక్తి రీజన్స్ ఫర్ రిమూవల్ సమ అనే ప్రశ్నకి సంబంధించి చాలా క్లియర్గా హీ వాజ్ రిమూవ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని ఏపీఎస్ఎఫ్ వారే ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇచ్చారు మరి ఒక పక్కన ప్రభుత్వమే చాలా స్పష్టంగా మరి ఈ వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఈ పదవిలోకి రావటం జరిగింది కాబట్టి మేము తొలగించామని చెప్తూ ఉంటే ఎందుకని సిఏడి వారి దృష్టి గౌరీ శంకర్ గారి మీదకు వెళ్ళలేదు ఏ పెద్దల ఒత్తిడితో ఏ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మీరు ఏమీ ఎరగనట్టు నటిస్తూ ఉన్నారు దీనికి ఏమి సమాధానం చెప్తారని ఈ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రెండు సూటి ప్రశ్నలు మీరు ఏ ఫైబర్ నెట్ వ్యవహారం మీద అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారో ఏ సిగ్నమ్ కంపెనీకి చెందినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ కంపెనీకి చెందినటువంటి వ్యక్తిని ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరి ప్రోద్బలంతో ఎవరి ప్రోత్సాహంతో ఎవరి ఆమోదంతో ఆ నియామకం జరిగింది అన్న అంశాన్ని మీరు ఎందుకు పరిశీలించలేదు ఎందుకని దానిపైన మీరు దృష్టి పెట్టలేదు దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ పక్షపాత ధోరణి అంటే తాడేపల్లి ప్యాలెస్ ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు పనిచేస్తారా ఏ ఇది మీకు కీలకమైనటువంటి అంశంగా కనిపించలేదా జీవో నెంబర్ అరవై ఆరు విడుదల చేయటం వెనక ఎవరెవరి హస్తం ఉంది ఎవరి రికమెండేషన్తో గౌరీ శంకర్ని ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా కూర్చోబెట్టారు ఏపీఎస్ఎఫ్ఎల్కి ఈడీగా కూర్చోబెట్టి అతని చేత ఏమి తప్పుడు పనులు చేయటానికి చేయించడానికి కుట్ర పన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఎస్ఎఫ్ఎల్ ఈడీగా అతను నియమించిన తర్వాత అతను ఏ రకంగా ఈ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు సంబంధించి అనేక అంశాలపైన ప్లేట్ ఫిరాయించాడో కూడా మరి అంశాలన్నీ పరిగణ పరిగణలోకి తీసుకోవాలి కదా సార్ అయ్యా సునీల్ గారు ది గ్రేట్ చీఫ్ ఐఎమ్స్కింగ్ యువర్ స్ట్రెయిట్ క్వశ్చన్ ఎందుకని మీరు ఈ అంశాన్ని పరిశీలించలేదు ఎందుకని దర్యాప్తు చేపట్టలేదు ఏ ఇది మీకు కీలకంగా కనపడలేదా లేదంటే తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో ఈ పారాగ్రాఫ్ లేదా అందుకనే ఈ రోజున మీరు కీలు బొమ్మలుగా మారిపోయారని అంటూ ఉన్నాం అందుకనే రోజున మీరు తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్నట్టల్లా గంగిరెద్దుల్లాగా ఆడుతున్నారని అంటూ ఉన్నాం మీరు ఈ జీవో విడుదల వెన వెనకున్నటువంటి పెద్దల హస్తం గురించి మీరు దర్యాప్తు ఎందుకు చేపట్టట్లేదో ఇవాళ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి అంతేకాకుండా సంవత్సరం క్రితం ఇదే వ్యక్తి ఒక ప్రభుత్వ పోస్టులోకి ఒక గవర్నమెంట్ పోస్ట్లోకి నియామకంలోకి నియామకం చెందటానికి ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తే ఎందుకని మరి ఆ వ్యవహారం పైన మీరు దర్యాప్తు చేయలేదు అంటే ఒక టర్మినేషన్ చేస్తే సరిపోతుందా ఇవాళ ఒక కామన్ మ్యాన్ ఎవరైనా ఏ సుబ్బారావో ఏ అప్పారావో ఒక గవర్నమెంట్ పోస్ట్లోకి రావడానికి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రభుత్వాన్ని మోసం చేస్తే ఊరికనే అతను నా పదవుల నుంచి తీసేసి ఇంకెళ్ళి రావాయా అని చెప్పి మర్యాదలు చేసి పంపిస్తారా లేదంటే అతనిపైన కేసు ఏమైనా పెడతారా సార్ ఇవాళ మీ వైసీపీ సెక్షన్లలో ఐపీసీ సెక్షన్లలో ఎలాగూ లేవు ఈ రాష్ట్రంలో మీ వైసీపీ సెక్షన్ల ప్రకారం ఈ రకంగా ప్రభుత్వాన్ని మోసగించిన వారిపైన కేసులు ఉన్నవా సార్ వారిపైన దర్యాప్తు జరగదా అతను ఆ రకంగా వదిలేస్తారా వదిలేసి మళ్ళీ తిరిగి వాళ్ళు అతనికి రాచ మర్యాదలు చేస్తారా ఇదా మీరు మాట్లాడేటటువంటి న్యాయం ధర్మం పారదర్శకత ట్రాన్స్పరెన్సీ మీకు మీరు చాలా గొప్పగా సర్టిఫికేట్లు ఇచ్చుకుంటారు కదా ఎందుకని మీరు ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా నియమింపబడినటువంటి గౌరీ శంకర్ పైన మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదు ఫేక్ డాక్యుమెంట్ సమర్పించాడని రుజువైన తర్వాత కూడా అతని పైన కేసు ఎందుకు నమోదు చేయలేదు ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం గౌరీ శంకర్ నియామకం వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల హస్తం ఉంది అతనిని ఒక కుట్రలో భాగంగానే ఆ పదవిలో కూర్చోబెట్టారు అతనిని ప్రభు ప్రలోభాలకి గురి చేసి అతనిని లొంగ తీసుకుని ఈ రోజున అతని చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు దొంగ సర్టిఫికెట్ల సృష్టి వెనుక కూడా తాడేపల్లి ప్యాలెస్ పెద్దల హస్తం ఉంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇతను ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్ అని చెప్పి పాస్ ఓ ఫెయిల్ ఏదో ఇంటర్మీడియట్ దాటైతే అయితే ముందుకు వెళ్ళలేదు ఏదో ఆగ్రాలో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ ఏదో డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పి ఒక దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఆ సృష్టించడం వెనక కూడా మీరే ఉన్నారులేండి ఎందుకంటే ఏదోటి మరి ఎటువంటి విద్యార్హతలు లేనటువంటి వ్యక్తిని ఆ పదవులో కూర్చోబెట్టాలంటే దానికి తగినటువంటి వ్యవహారం అంతా నడపాలి కదా కాబట్టి ఆ దొంగ సర్టిఫికెట్లు సృష్టి వెనుక కూడా తాడేపల్లి ప్యాలెస్ హస్తం లేకపోలేదు మిస్టర్ సునీల్ మీరు ఎందుకని దానిపైన ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన తక్షణమే మీరు కేసు నమోదు చేయండి గౌరీ శంకర్ పైన కేసు నమోదు చేయండి ప్రభుత్వాన్ని మోసగించినందుకు ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ డాక్యుమెంట్ సమర్పించినందుకు ఈ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ చాలు సార్ మీకు కేసు నమోదు చేయడానికి చేయండి చూస్తాం మేము గౌరీ శంకర్ పైన ఎఫ్ఐఆర్ కట్టండి కట్టి మీ సిఐడి కార్యాలయానికి పిలవండి ఎవరి ప్రోద్బలంతో నువ్వు ఈ దొంగ సర్టిఫికెట్లు పుట్టించావు ఎవరి ప్రోద్బలంతో నువ్వు ఏపీఎస్ఎఫ్ఎల్కి ఈడీగా ఎలా వచ్చావు దేనికోసం వచ్చావు ఏ కుట్రలో భాగంగా వచ్చావు ఈ ప్రశ్నలన్నీ అడగండి సార్ వీటికి మాత్రం మీకు మీ పెన్ను కాగితాలు ముందు కదలవు మీ కలం ముందు కదలదు ఇటువంటి తప్పుడు పనుల్లో చేసినటువంటి వారిని రక్షించడానికి మాత్రం మీరు బ్రహ్మాండంగా పనిచేస్తారు సార్ అందుకనే మీది క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్ మీది మీ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఎటువంటి క్రెడిబిలిటీ లేదు వాళ్ళ ఈ రకంగా ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇంత నీచంగా మీరు ఈ రోజు ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ పాలేర్లు ఆడమనట్టలు ఆడుతున్నారు కాబట్టి మీద ఒక క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్ మీరు మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటే మీరు తక్షణమే ఈ జీవో నంబర్ అరవై ఆరు వెనుకున్నటువంటి కుట్ర పైన దర్యాప్తు చేయండి ఈ గౌరీ శంకర్ నియామకం వెనుకున్నటువంటి పెద్దలు ఎవరున్నారో వారి పేర్లన్నీ కూడా బయటకు తీయండి ఎవరెవరైతే రికమెండ్ చేశారు ఎవరు సంతకాలు పెట్టారు ఇవన్నీ బయటికి రావాలి ఆన్ హూజ్ రికమెండేషన్ అండ్ ఆన్ హూజ్ అప్రూవల్ గౌరీశంకర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏపీఎస్ఎఫ్ఎల్ఈడి ఈ ప్రశ్నకు మీరు సమాధానం బయటకు తీయండి అంతేకాకుండా ఈ తప్పుడు డాక్యుమెంట్లు ఈ దొంగ డిగ్రీ సర్టిఫికేట్ సృష్టించింది ఎవరో ఈ కథ నడిపింది ఎవరో దీనిపైన కూడా దర్యాప్తు చేయండి ఇంటరాకేట్ చేయండి గౌరీశంకర్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయండి గౌరీశంకర్ పైన ఆ పనులన్నీ చేసి అప్పుడు మీరు మాట్లాడండి అంతేగాని ఏదో మేము చాలా గొప్ప దర్యాప్తు చేసేసాం బ్రహ్మాండంగా మొత్తం అంతా కూడా వివరాలన్నీ సేకరించేశాం అనేటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టడం కాదు మేము చెప్పినటువంటి అంశాలు మేము అడిగినటువంటి ఈ రెండు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పి దానికి అనుగుణంగా మీరు చర్యలు తీసుకుని మాట్లాడండి అప్పుడు మీరు ఏమన్నా కొద్ది గొప్ప నిజాయితీ ఏమన్నా ఉంటే అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఈ ఎఫ్ఐఆర్లో రాస్తారు ఏదో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయిందంట నష్టం జరిగిపోయిందంట ముందు రెండు వేల కోట్లని పదిహేను వందల కోట్లని వాళ్ళు నూట ఇరవై ఒక్క కోట్లు నిన్నే చెప్పి ఆ నూట ఇరవై ఒక్క పైసలు కూడా మీరు ప్రూవ్ చేయలేరని ఇవాళ ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కేబుల్ దాన్ని లే చేయాలంటే సాధారణంగా ఎక్కడైనా కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా చేస్తారు ఆ రకంగా చేయాలంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఫైబరాప్టిక్ కేబుల్ లే చేయాలంటే కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అంత ఖర్చు మనం భరించలేము తక్కువ ఖర్చుతో ప్రజలకి మనం ఇటువంటి ఒక గొప్ప సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మూడు వందల ముప్పై కోట్ల అతి తక్కువ ఖర్చుతోనే ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ లే చేస్తే దానిపైన ఏ రకంగా బురద చదువుతారండి మీరు ఆ రోజున జాతీయ మీడియాలో వచ్చింది ఆంధ్ర టులే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఆఫ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ అండ్ సేవ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ వైల్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ లీయింగ్ ద సేమ్ లెంత్ ఆఫ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇస్ ఫోర్ థౌసండ్ క్రోర్స్ ద వర్క్ ఈజ్ బయింగ్ డన్ ఫర్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ రకంగా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఆదా చేశారు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మీరు చూపించండి ప్రపంచంలో ఎక్కడైనా కేవలం మూడు వందల ముప్పై కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఇన్ని వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లేచేసినటువంటి సందర్భం నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఇవాళ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూపించండి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచంలో ఏ దేశంలో అయినా చూపించండి అంత తక్కువ ఖర్చుతో ఇన్ని వేల కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లేచేసినటువంటి ఒక్క ప్రాజెక్ట్ చూపించమని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అటు ఆ రకంగా మేము అంత డబ్బు ఆదా చేస్తే రాష్ట్ర ఖజానాకి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల డబ్బు ఆదా చేస్తే దానిలో అవినీతి జరిగిందని చెప్తారా ఏమన్నా కొద్దిగా సిగ్గుందా మీకు అసలా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటం ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆదా చేసాం మేము ఈ ప్రాజెక్ట్లో రాష్ట్ర ఖజానాకి ఏ రకంగా చేసాం ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ను ఉపయోగించాం అండర్ గ్రౌండ్ కేబులింగ్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ ఉపయోగించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సలహా ఇస్తే ఆ రకంగా కరెంటు పోల్స్ను ఉపయోగించి ఆరు నెలల కాలంలోనే ప్రాజెక్ట్ మేము పూర్తి చేసాం దేశవ్యాప్తంగా కొన్ని సంవత్సరాలు అవుతున్న భారత్ నెట్ డిజిటల్ ఇండియా కింద చేపట్టినటువంటి భారత్ నెట్ ప్రాజెక్ట్లో ఒక్క రాష్ట్రంలో కూడా కనీసం ఒక వెయ్యి కనెక్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అటువంటిది ఆరు నెలల కాలంలోనే చేసాం కరెంటు పోల్స్ని ఉపయోగించి ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారండి అదే కరెంటు గతంలో అదే కరెంటు వైర్ని పట్టుకుంటే షాక్ కొట్టేటటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కడుతూ ఉంది మేము ఆ రోజున ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ విద్యుత్ విద్యుత్ శాఖ కింద ఉన్నటువంటి పోల్స్ ని సబ్స్టేషన్స్ ని ఉపయోగించి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు ఆదా చేస్తే ఇవాళ అదే విద్యుత్ శాఖను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు బాధేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలపైన ట్రూ ట్రూఅప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు స్లాబులు మార్చడాలు ఆ రోజున మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మూడు వేల ఏడు వందల కోట్లు ఆదా ఒక ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ చూపిస్తే ఇవాళ మీరు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ఇప్పటికే వివిధ ఛార్జీల పేరుతో మోపి అదే విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పేరుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు దిగమింగింది మీరు వేర్ యాజ్ వీ హ్యావ్ సేవ్డ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ అంతేకాకుండా రెండో పక్కన ఇవాళ ఈ ప్రాజెక్టు ఇదే ప్రాజెక్ట్ ద్వారా పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై సీసీటీవీ సర్వేలెన్స్ కెమెరాస్ పెడితే ఇవాళ వాటి ఆ వ్యవస్థను అంతా కూడా భ్రష్టు పట్టించారు గత రెండున్నర సంవత్సరాల కాలంగా దాని పర్యవసానం ఏంటి లేటెస్ట్ రిపోర్ట్ ఎన్సీఆర్బి డిపో రిపోర్ట్ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవైకి కనుక మనం చూసినట్లయితే మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులు అరవై మూడు శాతం పెరిగాయి ఎందుకు పెరగండి మరి మేము ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని మీరు అటకెక్కిస్తూ ఉంటే ఇట్లాగే ఉంటే రిజల్ట్స్ అన్నీ కూడా ఇవాళ మహిళలకి భద్రత భద్రత లేకుండా పోవటానికి కారణం మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు కాదా పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై సీసీటీవీ కెమెరాసు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్కి అప్ చేసి ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భాగంగా మేము చేస్తే ఇవాళ దాన్ని అటకెక్కించడం వల్ల ఇవాళ వస్తున్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి కాబట్టి ఇవాళ ఒక గొప్ప ప్రాజెక్ట్ని మీరు సర్వనాశనం చేస్తుండటం వల్ల ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఏ పరిస్థితిలోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాబట్టి ఇవాళ సిఐడి డిపార్ట్మెంట్ని మీరేదో రోజుల తరబడి కొన్ని గంటల పాటు ఎంత విచారించినా కూడా ఎవరిని విచారించినా కూడా నిన్న నేను చెప్పినట్టు నూట ఇరవై పైసలు కూడా మీరు అవినీతిని ప్రూవ్ చేయలేరు ఇదంతా కూడా కేవలం ఏదో ఒక రకంగా గత రెండున్నర సంవత్సరాలుగా ఏదైతే మీరు చేస్తున్నారో గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచి పనిని కూడా నిలుపుదల చేయటం బురద చల్లటం మా నాయకుడి పైన ఏదో రకమైనటువంటి ఆరోపణలు చేయటం చేతిలో బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని ఇటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయటం ఇదే పనిలో మీరు నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఇవాళ సిఐడి డిపార్ట్మెంట్ని మరీ ముఖ్యంగా గౌరీ శంకర్కి సంబంధించి విడుదలైనటువంటి జీవో పైన మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదు ఆ జీవో విడుదల వెనుక ఉన్నటువంటి దాగున్నటువంటి కుట్ర ఏంటి ఎందుకు ఏరికోరు ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఈ నియామకం వెనకున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరు అతను ఆ చైర్లో కూర్చున్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి ఈ గౌరీ శంకర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇతను సమర్పించినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ వ్యవహారంలో కూడా ఎవరెవరి హస్తం ఉంది ఎవరి డాక్యుమెంట్స్ సృష్టించారు ఎవరు గౌరీశంకర్ వెనకుండి వెనకొండి అంతా కూడా నడిపించారో ఈ వ్యవహారం అంతా తేలాలంటే కూడా తప్పనిసరిగా గౌరీశంకర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని చెప్పి మేము సిఐడి డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తున్నాం ప్రతిదీ శువ మోటోగా తీసుకుంటారు కదా ఎవడో ఫిర్యాదు చేయాల్సిన అవసరం కూడా లేదు సార్ తీసుకోండి శువమోటోగా ఈ జీవో వ్యవహారం ఏంటో ఈ ఆర్టీఐ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని శువమోటోగా తీసుకోండి తీసుకుని దర్యాప్తు చేయండి అప్పుడు మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకోండి ఇవన్నీ చేయనంత వరకు మీ డిపార్ట్మెంట్ను ఒక క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్ గానే పిలుస్తాం మేము ఎటువంటి మొహాటం లేదు కాబట్టి ఆ రకంగా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇప్పుడు ఒక టెరాసా కాదండి ప్రభు గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నటువంటిది గత ప్రభుత్వం పైన మా నాయకుడి పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అందుకనే మేము ఉన్నటువంటి వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తున్నాం ఆ రోజున ఎంత పారదర్శకంగా ప్రాసెస్ అంతా జరిగింది ఏ డీవియేషన్స్ లేకుండా ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాం ఎంత తక్కువ ఖర్చుతో ఇప్పుడు నేను చెప్పా మూడు వేల ఏడు వందల కోట్లు ఆదా చేసినటువంటి వ్యవహారంలో మీరు అవినీతి ఉందని చెప్తారా ఏ మేము నిజంగా అవినీతి చేయాలనుకుంటే కరెంటు పోల్స్ని ఉపయోగించుకునేందుకు మేము కేబుల్స్ చేస్తామండి మేము కూడా గ్రౌండ్ వేసేవాళ్ళం కదా ప్రాజెక్టు కాస్ట్ నాలుగు వేల కోట్లు అయితే ఇంకా మాకు బ్రహ్మాండంగా దానిలో ఒక నాలుగైదు వందల కోట్లు తినే అవకాశం ఉంటుంది కదా నాలుగు వేల కోట్ల వ్యవహారాన్ని వద్దనుకుని మూడు వందల ముప్పై కోట్లకే మేము పూర్తి చేసే ప్రయత్నం ఎందుకు చేస్తామండి ఆ రోజున మా ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు దేశవ్యాప్తంగా దేశ ప్రధాని చేత ప్రశంసలు అందుకున్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టు పైన వాళ్ళు అకారణంగా బురద చల్లుతున్నారు కాబట్టి మేము తప్పనిసరిగా వాళ్ళు చెప్తున్నటువంటి అబద్దాలను పటాపంచులు చేస్తాం ఎందుకు తెలియదు టెక్నికాలిటీస్ ఎందుకు తెలియదు అండి తెలియకుండా ఎలా ఉంటుంది వాళ్ళకి తెలిసి తెలియనట్టు నటిస్తూ ఉన్నారు అదే మేము అదే చెప్తున్నాం కదా మీరు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని నెలల పాటు విచారణ చేసిన నూట ఇరవై ఒక్క పైసలు కూడా మీరు ప్రూవ్ చేయలేరు ఇప్పుడు ఒక పక్కన చేతిలో ఒక అవినీతి పత్రిక బులుగు మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం వండి వారుస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ పైన బురద జల్లే కార్యక్రమం చేస్తుంటే ఇవాళ గ్రామాల్లో దాదాపు ఐదు వేల ఐదు వందల గ్రామాలండి ఎట్లా వెళ్ళింది ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఎవడేశాడు ఇవాళ మీ గ్రామ సచివాలయాలకి ఇంటర్నెట్ ఎలా వచ్చింది ఇవాళ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారిది కాదా ఇవాళ కరోనా టైంలో ఇళ్లలో గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు పేద పిల్లలు కూడా అటెండ్ అవుతున్నారండి ఆ క్రెడిట్ ఎవరిది కాబట్టి అటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ పైన అకారణంగా నిందార నిందలు వేస్తుంటే చూస్తూ ఊపునే పరిస్థితిలో మేము లేం కాబట్టి మే తెలుగుదేశం పార్టీగా మేము ఎప్పుడు కూడా ఉన్న వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి ఇవాళ ఏదైతే వీరు టెండర్ డేట్ ఎక్స్టెన్షన్లు అన్నారో బ్లాక్ లిస్టింగ్లు అన్నారో లేకపోతే ఇంకొకటి అన్నారో ఇవాళ ఆ రోజున గౌతమ్ రెడ్డి గారు యాజ్ ఏపీఎస్ఎఫ్ చైర్మన్ ఆయన లేవనెత్తినటువంటి అనేక అంశాలు వండి వార్చినటువంటి అనేక అబద్ధాలకు మేము క్లారిఫికేషన్ ఇచ్చాం అవి కాదనమని చెప్పమని మేము ప్రూ ప్రూవ్ చేయమని చెప్పమని మేము సవాల్ చేసాం చేయమనండి ప్లస్ ఇవాళ ఈ గౌరీశంకర్ వ్యవహారం ఏంటో కూడా ఎందుకంటే ప్రతిదానికి గౌరీశంకర్ చెప్పాడు గౌరీశంకర్ అలా చెప్పాడు ఎలా చెప్పాడు తన్నేదో బెదిరించారని చెప్పాడు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు కదా కాబట్టి అసలు ఎటువంటి అర్హతలు లేనటువంటి ఆ వ్యక్తిని ఏరి కోరి ఎందుకు మీరు తీసుకొచ్చారు మీరు ప్రభుత్వం రాగానే మీరు నియమించారు లేదా ఎందుకు ఏ కుట్రలో భాగంగా నియమించారు అతను నియమించిన తర్వాత అతను స్టేట్మెంట్లు మార్చేస్తూ ఉన్నాడు కాబట్టి వీటన్నిటిపైన దర్యాప్తు జరగాలి ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చాడని మీరే ఇచ్చారు మరి అటువంటి ఫేక్ ఫెలో ఇచ్చేటటువంటి ఫేక్ స్టేట్మెంట్స్ని ఇవాళ ఆధారంగా ఎలా తీసుకుంటారండి కాబట్టి దిస్ ఆర్ ఆల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ విచ్ వ్యూఆర్ ఆస్కింగ్ అందుకనే వాళ్ళ సిఐడి ముందు ఈ అంశాలపైన దర్యాప్తు చేయాలి ఎవరి ప్రోత్బలంతో ఏ ప్రభుత్వ పెద్దల హస్తంతో జరిగిందో దర్యాప్తు జరగాలి బ్లాక్ లిస్ట్లో నిన్న కూడా మేము ఏం చెప్పాం ఈ పాస్ మెషీన్స్కి సంబంధించి కొన్ని సర్వీస్ ఇష్యూస్ వచ్చినటువంటి సందర్భంలో వాటిని రిజాల్వ్ చేసే సందర్భంలో కొంత కాలయాపం జరగడం వల్ల బ్లాక్ లిస్ట్ చేశారు మేమేం కాదంలా తర్వాత ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయిన తర్వాత వాళ్ళు మే రెండు వేల పదిహేనులోనే ఆ కంపెనీ లెటర్ రాసిన తర్వాత డైరెక్టర్ సివిల్ సప్లైస్ జూలై ఇరవై ఇరవై ఐదో తేదీన రికమెండ్ చేశాడు బ్లాక్ లిస్ట్ ఎత్తేమని అది కాదని చెప్పనండి దానికి సమాధానాలు చెప్పరు ఊరికి వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక స్క్రిప్ట్ ఆ తాడేపల్లి ప్యాలెస్లో రాస్తారు అది వీళ్ళు వచ్చి చదివేస్తారు ఆ రోజున గౌతమ్ రెడ్డి గారి ఇబ్బందులు నేను చూడలేదా పాప ఆయన ముందుకేనకి అన్ని పేజీలు అడిదిప్పిడి తిప్పి పాప నానా అవస్థలు పడ్డాడు ఎందుకంటే పడతాడు ఆయన ఇప్పుడు ఒక అబద్ధాన్ని నిజం నిజం చెప్పేవాడు ధైర్యంగా నాలాగా బల్లగుద్దీ మాట్లాడతాడు తడుముకోకుండా మాట్లాడతాడు అబద్ధాలు చెప్పేవాడు నీళ్ళు నోలుతూ ఉంటాడు తత్తరపిత్తరగా మాట్లాడుతూ ఉంటాడు చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఆ క్వాలిటీస్ అన్నీ మన గౌతమ్ రెడ్డి గారిలో మనం చూసాం అది కూడా ప్రజలు చూస్తారు ఇవాళ పట్టాభి ఎంత ధైర్యంగా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు గౌతమ్ రెడ్డి ఆ రోజున ఎన్ని మెలికలు తిరిగిపోయాడో ప్రజలు చూస్తున్నారు టెరాసాఫ్ట్ తరఫున కాదు ఆ రోజున మా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక ప్రాజెక్ట్ కాబట్టి నేను మాట్లాడుతున్నా టెరాసాఫ్ట్ కాబట్టి ఇంకొక ఆ రోజున టెండర్లు పిలిచాం టెరాసాఫ్ట్ కాకపోతే ఇంకొక ఇంకొక సాఫ్ట్ వచ్చేది ఎవరు చేస్తే మాకు మాకు ఆ రోజున ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ కావాలి మేము చేసి చూపించాం ఇవాళ మీరు ఏపీఎస్ఎఫ్ఎల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి రవి గారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఐదు వేల ఐదు వందల గ్రామాలకి కనెక్టివిటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకుని వెబ్సైట్లో పెట్టుకున్నారు అదంతా ఎవరు చేసిన వ్యవస్థ అది ఎవరు ఏర్పాటు చేసిన వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన వ్యవస్థకి వాళ్ళు వాళ్ళ బొమ్మలు వేసుకుంటా ఉన్నారు ఇప్పుడు అదే నేను ఇక్కడ పాయింట్ ఇక్కడ ఇక్కడ పాయింట్ అదే నేను చెప్తున్నా అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు రెండు వేల పదిహేనులోనే మా ప్రభుత్వం ఉన్న టైంలోనే పేస్ పవర్ సిస్టమ్స్ అనే ఒక కంపెనీ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే సిగ్నం వాళ్ళని అడగటం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఏదో ఒత్తిడి చేసి బెదిరించి సర్టిఫికేట్ తీసుకున్నామని చెప్తా ఉన్నారండి ఒత్తిడి చేస్తే ఏదో ఒక కాగితం ఇస్తారు టూ హోమ్స్ ఆర్ ఇట్ మై కన్సర్ను మేము ఇచ్చామని కానీ సిగ్నమ్ కంపెనీ వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్లు ఇచ్చారు డెలివరీ చలాన్లు ఇచ్చారు పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు మొత్తం ఇంత ఫైల్ ఇచ్చారు ఒత్తిడి చేసి తీసుకుంటే అంత ఫైల్ ఇస్తారండి కాబట్టి మే మేమేం చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా గౌరీ శంకర్ గారిని అపాయింట్ చేయక ముందు వరకు వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు కరెక్ట్ అపాయింట్ చేసిన తర్వాత అబ్బబ్బే అదంతా నన్ను ప్రెషర్ చేశారండి నన్ను ఒత్తిడి చేస్తారు నన్ను బెదిరించేశారని చెప్పి ప్లేట్ ఫ్రైన్ చేస్తాడా అంటే నువ్వు అసలు క్లియర్ కట్గా ఇక్కడ క్లియర్ కట్గా నువ్వు అతన్ని ప్రలోభాలకి గురి చేసి అతన్ని ఒక కీలకమైనటువంటి ప్రభుత్వ పదవిలో కూర్చోబెట్టిన తర్వాత అతని స్టేట్మెంట్ మారిందంటే దాన్ని బట్టి అర్థం కావట్లేదా ఇక్కడ కుట్రాంటారు ఇక్కడ మాకు అనుకూలంగా ఇవ్వటం కాదండి మా ప్రభుత్వ హయాంలో ట్రాన్స్పరెంట్గా జరిగింది ఆయన ఇచ్చాడు కానీ కానీ ఇక్కడ ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా అతన్ని నియమించిన తర్వాతే అతని స్టేట్మెంట్ ఎందుకు మారిందంటే దానికి కారణం అర్థం కావట్లేదా నువ్వు ఎందుకు నియమించావు అసలు ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా ఏ అర్హత ఉందని నియమించావు నువ్వు ఒక ప్రైవేట్ కంపెనీకి ఎండీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఎట్లా కూర్చోబెట్టారండి దానికి సమాధానం చెప్పమనండి మీకు ఇంకెవరో హైలీ క్వాలిఫైడ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదా ఒక ప్రైవేట్ కంపెనీ ఎండీ దొరికాడా నీకు ఒక ఇంటర్మీడియట్ క్యాండిడేట్ని తీసుకొచ్చి అంత పెద్ద పదవులు ఎలా కూర్చోబెట్టారు దాన్ని బట్టి వీళ్ళు కుట్రపూరితంగా అతనికి ఆశ పెట్టి ప్రలోభాలకు గురి చేసి అటువంటి పదవులో కూర్చోబెట్టి నీ ఇష్టానుసారం చిలక పలుకులు పలికించుకుని ఇవాళ మా పైన వేళ్ళెత్తి చూపిస్తారా దానిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి అసలు అతన్ని నియమించింది ఎవరు ఆ ఫైల్ ఎవరు మూవ్ చేశారు ఎవరు ఆమోదంతో జరిగింది ఇవన్నీ బయటికి రావాలి దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఓకే థ్యాంక్ యూ